సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స హరిత మామూలుగా పిల్లలు ఏడిస్తేనే చాలా చికాక్గా ఉంటుంది ఎంత ఇరిటేషన్ వస్తుంది ఇంకా వాడికి వీపు విమానమే కొడుతూనే ఉంటాం అసలు అవ్వదు చిన్నపిల్లలు ఏడిస్తేనే అంత చికాకుంటే పెద్దవాళ్ళు ఏడుస్తారు చూడు కొందరు దేవుడా ప్రతి చిన్నదానికి ఆగాయిత్యం చేసి ఏడవడము అసలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమన్నా షేర్ చేయాలన్నా చెయ్యలేము ఏమంటారు అదొక ఇరిటేషన్ వస్తుంది వాళ్ళని చూస్తే వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండలేము ఏది షేర్ చేయలేము ఎందుకంటే ఆగాయిత్యం చేసి నలుగురికి తెలియని రహస్యాలను కూడా నలభై మందికి తెలిసేటట్లు ఏడుస్తారు వీళ్ళు అంటే మామూలుగా అంటారు దీన్ని ఎప్పుడు చూసినా ఏడుగొట్టు మోహన్ రా ఏడుగొట్టు మోహన్ ఏడైతే మగాడే అంటే ఏడుపుకి వయసుతో సంబంధం లేదు జెండర్ తో సంబంధం లేదు సో అలా ప్రతి చిన్న దానికి ఎందుకు ఏడుస్తారు ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది వీళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి ఓకే నైస్ ఎందుకు ఏడుస్తాం అన్న దానికి నా దగ్గర లేదు రీజన్ ఎందుకంటే వాళ్ళు ఎందుకు ఏడుస్తారు వాళ్ళకే తెలియదు మనం ఏం ఎందుకంటే మనం తీసుకోలేకపోతున్నాను నేను ఆ ఎమోషన్ ఏడిస్తేనే గాని నేను ఈ గ్లాండ్స్ టచ్ చేస్తేనే కానీ నాకు రిలీఫ్ లేదు అన్నప్పుడు మనం ఏడుస్తాం ఓకే కొంతమంది ఎక్కువ ఏడుస్తారు ఐ అగ్రి వాళ్ళకి మేబీ దే హ్యావ్ దట్ ఓన్లీ చాయిస్ ఇది కాకుండా నువ్వు ఇలా కూడా డైవర్ట్ చేసుకోవచ్చు ఇది కాకుండా నువ్వు పెయింటింగ్ కూడా చేసుకోవచ్చు ఇలా కాకుండా నువ్వు ఏడవకుండా కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అని ఎప్పుడు ఉండకపోవచ్చు సో బికాస్ దే ఆర్ సో అనేవేర్ వాళ్ళు ఇంకా అదే చూస్ చేసుకున్నారు అండ్ ఇంకోటి చెప్తాను పెద్దవాళ్ళని చూసి జనరల్ గా విల్ కాపీ ద బిహేవియర్స్ వీ డోంట్ నో నా వాళ్ళ అమ్మమ్మలు తాతయ్యలు మేబీ వాళ్ళు భయం వేసినప్పుడు బాధ వేసినప్పుడు ఏడడం మాత్రమే చూశారు మోస్ట్ ఇంపార్టెంట్లీ విమెన్ విల్ క్రై ఆడవాళ్ళం ఎక్కువ ఏడుస్తాం ఎందుకనంటే ఇట్స్ ఇన్ ద హైర్ ఆర్కి అంటే మన ఫోర్ 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 జనరేషన్స్ పైన జనరేషన్స్ నుంచి మనకి ఏం చెప్పబడింది మెన్ ఆర్ టు బి స్ట్రాంగ్ అబ్బాయిలు స్ట్రాంగ్ అని అమ్మాయిలు వీక్ అని జనరల్ గా అది ఉంటుంది అది జెండర్ డిఫరెన్స్ అండ్ అది కూడా ఆడవాళ్ళకి ఎలా మనం ఎక్కువ ఎక్స్ప్రెస్ చేస్తాం మన బాధైనా కోపం మనం చూడడానికి కోపంలో కొట్టేసినా నెక్స్ట్ మనకి మళ్ళీ ఏడవడం మొదలు పెడతాం కొట్టినందుకు కూడా వి క్యారీ మోర్ గిల్టీ ఉమెన్ కి ఎక్కువ గిల్టీ ఉంటుంది మెన్ లో ఎక్కువ కోపం ఉంటుంది సో వి స్టడీడ్ మోర్ అబౌట్ ది ఎమోషన్స్ నేను బాగా ఎమోషనల్ వెల్నెస్ కోచ్ అంటే ఒక్కొక్క ఎమోషన్ ని స్టడీ చేశాను కోపం ఎందుకు వస్తుంది యాంగర్ ఎందుకు వస్తుంది అనేసి సో వెన్ ఐ వెంట్ బ్యాక్ నాకు చాలా బ్యూటిఫుల్ది తెలిసింది ఆ రీసెర్చ్లో మన ఎమోషన్స్ మన ఈ సూర్యుడు చంద్రుడు స్టార్స్ అండ్ డెఫినెట్లీ నైన్ ప్లానెట్స్ పైన డిపెండ్ అయ్యి ఉంటాయి అందుకే నవగ్రహాలు పూజ చేయండి అని ఒకసారి సిద్ధాంతాలు పంపిస్తారు కదా అందులో కొంచెం సత్యం ఉంది సో వాటిపైన కూడా ఎందుకంటే మనం పుట్టిన టైంకి దానికి రిలేషన్షిప్ ఉంటుంది కానీ ఎంత ఏడుపుట్టు మొహమైనా సరే మనం నిజంగా మన లైఫ్ మార్చుకోవాలి అనుకుంటే మన దగ్గర ఒక చాయిస్ ఉంది రాదా విల్ పవర్ సంస్కారాలు మన అందరిలో ఉన్నాయి మనలో చాలా డిఫరెంట్ డిఫరెంట్ హ్యాబిట్స్ ఉంటాయి పేరెంట్స్ హ్యాబిట్స్ జీన్స్ జెనెటికల్ హ్యాబిట్స్ కొన్ని ఉంటాయి మన చుట్టుపక్కల వాళ్ళ హ్యాబిట్స్ కొన్ని ఉంటాయి ఎన్వైరన్మెంటల్ హ్యాబిట్స్ లేకపోతే ఇన్బిల్ట్ హ్యాబిట్స్ ఉంటాయి అంటే కోపం బాధ ఆనందం స్నేహం ఇవన్నీ ఎవరు నేర్పించరు మనకి ఇలా ఫీల్ అవ్వరు అని కూడా మనం పిల్లలు దే విల్ ఫీల్ ఇట్ ఆల్రెడీ సో ఇన్బిల్ట్ కొన్ని ఉంటాయి బట్ ఇవి అన్నింటిని డామినేట్ చేయగలిగేది ఇవి ఎంత మనల్నో ఏడ్చే సంస్కారాలు ఎలాంటివైనా సరే వీక్ సంస్కారాలు ఉన్నా వాటన్నింటి నుంచి బయటికి రాగలిగే ఒక బ్యూటిఫుల్ పవర్ దేవుడు మన అందరికి ఇచ్చాడు దట్ ఈస్ కాల్డ్ విల్ పవర్ సంస్కారాలు విల్ పవర్ అంటే మనిషి గట్టిగా అనుకోవాలే కానీ ఈ జీన్స్ జెనెటికల్ సంస్కారాలు పనికి రావు మన ఈ ఫోర్ ఫాదర్స్ నుంచి వచ్చే పనికి రావు మన ఎన్వైర్న్మెంటల్ చుట్టుపక్కల పది పదిహేను మంది వంద మంది అన్న సిగరెట్ తాగని వెన్ యూ టుక్ ద విల్ పవర్ ఆఫ్ నాట్ టేకింగ్ అ సిగరెట్ నిన్నెవడ చేయలేడు వాడు ఎంత ఇన్సల్ట్ చేయని అరే నువ్వు ఆడపిల్లవారా అన్న అనని నువ్వు ట్రాన్స్ జెండర్ అని వాడు ఏమన్నా అని నువ్వు చుట్టుపక్కల వంద మందిలో నీ విల్ పవర్ గట్టిగా ఉందంటే వాళ్ళకి మనం పాడిపోము కరెక్ట్ ఎస్ సో నో సో దిస్ ఈస్ బేసికలీ ఆన్ అస్ సో ఏడవాలి ఏడ్చము అని అంటే ఇంకొకటి కూడా చెప్తాను లెట్ ద పీపుల్ బీ దెమ్సెల్స్ మనం కూడా ఒకటి ఏం నేర్చుకోవాలంటే ఎవరిని చేంజ్ చేయడానికి ట్రై చేయొద్దు వాల్ వీ కెన్ డూ ఇస్ వీ చేంజ్ మనం మారుతూ ఉంటే మనల్ని చూసి వాళ్ళకి అనిపించాలి ఓకే తినలో నాకు ఇది నచ్చింది నేను ఇది కాపీ చేయొచ్చు నాకు ఇది మీరు ఎలా తెచ్చుకున్నారో మనం ఇన్స్పిరేషన్ అవ్వచ్చు కానీ నువ్వు నాలా ఎందుకు లేవు అని మనం క్వశ్చన్ చేయలేము బికాస్ వీ డోంట్ నో నా ఏ సోల్ ఏ జర్నీ నుంచి ఏ జన్మలో ఏ ఇంట్లోకి వెళ్ళిందో ఏ సంస్కారాలు క్యారీ చేసుకుంటూ వస్తుందో వీ డోంట్ నో మా బాబు చాలా ఏడుస్తాడు రాధా లేకపోతే నేను ఇంత నేను చెప్పలేను సో ఐ అబ్జర్వ్డ్ ఎ లాట్ నేను చాలా ఏడ్చాను చిన్నప్పుడు ద ఓన్లీ వే ఐ వాజ్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ మై ఎమోషన్ వాస్ క్రైమ్ బాగా ఏడ్చే కొద్ది ఏమైంది ఎందుకంటే సఫరింగ్ దేర్ నా ఏ ఐడియా నేను షేర్ చేసుకుందావునా రిజెక్షన్ నోరి మాట్లాడగానే నోర్ ముయ్యి నీకేం తెలీదు ఏం చెప్దామన్నా ఒక సంతోషం బాధ షేర్ చేసుకోవడానికి మనుషులు లేకపోయేది నాకు ఇంట్లో ఉన్నారు నాకు అక్క ఉంది విఆర్ ఫ్రెండ్స్ నా బట్ నైన్త్ క్లాస్కి వచ్చేదాకా అక్క నన్ను నన్ను యాక్సెప్ట్ చేయలేదు షీ వాజ్ జస్ట్ రిజెక్టింగ్ మై మై మదర్ వాజ్ సో బిజీ ఏం మాట్లాడడానికి మమ్మీకి టైం మమ్మీకి టైం ఉండేది పావద్దు ఎందుకంటే ఎప్పుడు పనిలో బిజీ ఉండేది ఆఫీస్ ఆఫీస్లో బిజీ నేను ఎవరికి షేర్ చేసుకోవాలి నా ఎమోషన్స్ సో ఐ యూజ్ టు పుట్ ఆల్ ది ఎమోషన్స్ ఆన్ పేపర్ దేవుడు వింటున్నాడు నాదనుకొని దేవుడికి లెటర్స్ రాస్తూ ఉండేదాన్ని అది ఫో కొంచెం కట్ ఫార్వర్డ్ చేసిన తర్వాత నైన్టీన్ కి డిఫరెంట్ స్టోరీ అనుకో బట్ స్టిల్ నాకు ఏ ఎమోషన్ వచ్చినా బాధని ఎవరికి అర్థం కావట్లేదు ఇంకా నేను ఏం చేయాలి సో ఐ రిలీజ్ ఇట్ ఆన్ పేపర్ రైట్ అండ్ ద సేమ్ టైమ్ ఇప్పుడు నేను బయటకు వచ్చేసాను ఆ హ్యాబిట్ నుంచి చిన్న వై అండర్స్టూడ్ తర్వాత తర్వాత ఏంటంటే కంప్లీట్ షట్ డౌన్ అయిపోయింది ఎవరికి నా ఏడిపి అర్థం కావట్లేదు నేను బాధ వస్తుంది అంటే దేర్ ఐ నీడ్ సమ్ హెల్ప్ అనే కదా ఏడుస్తున్నాను కానీ ఎవరికి అర్థం కావట్లేదు సో నేనేం చేశాను ఎవరికి అర్థం కావట్లేదు కాబట్టి ఆపోజిట్ పర్సనాలిటీని తీసుకోవడం మొదలు పెట్టాను అంటే నలుగురు ముందు ఐవ్ అ పర్సనాలిటీ వేర్ ఐ విల్ ఫీల్ యాజ్ ఇఫ్ ఐమ్ స్ట్రాంగ్ ఇన్సైడ్ ఐ యూజ్ టు క్రై ఐ ఇన్సైడ్ ఒరిజినల్ సంస్కారస్ ఐ యూజ్ టు షేర్ విత్ తో మాత్రమే షేర్ చేసుకునేదాన్ని సో ఇప్పుడు నవ్ ఐఎం ఏబుల్ టు నో ఎమోషనల్ వెల్నెస్ కోచ్ అయ్యాక ఏం ఏడవాలి ఏం ఏడవకూడదు ఎంత వరకు ఎక్స్ప్రెస్ చేయాలి ఎంత వరకు ఎక్స్ప్రెస్ చేయకూడదు రైట్ ఇప్పుడు మా బాబు సేమ్ ఆల్మోస్ట్ సేమ్ బిహేవియర్ నవ్ ఐ కెన్ సిస్ ఏ మదర్ నాకు కనబడుతుంది నేను ఉన్నాను వాడికి టైం ఇస్తున్నా అన్ని చేస్తున్నాను ఏదైతే నా లేదనుకున్నా అన్ని ఇస్తున్నా బట్ స్టిల్ ఈస్ క్రైంగ్ ఇప్పుడు నేనేం చేయాలి యాజ్ ఎ మదర్ నువ్వు చెప్పు కూర్చొని బ్లేమ్ చేయనా యాక్సెప్ట్ చేయనా చేంజ్ చేయడానికి ట్రై చేయనా బట్ స్టిల్ ఐ యాక్సెప్ట్ వన్ వన్ థింగ్ మనం ఏం ఎఫర్మేషన్ చెప్పుకుంటున్నాం మనకు మనం దాన్ని బట్టే మన మనం కూడా బయటకు వస్తూ ఉంటాం సో ఐ టోల్ మై సన్ లోపల నాకు నేను దట్ సోల్ ఈస్ ఆన్ జర్నీ వాడు ఒక సోలే మనందరం కూడా సోల్సే బాడీ పెద్దగా ఉంది బాడీ చిన్నగా ఉంది ఇప్పుడు వాడు పెద్దగా అయిన తర్వాత ఏమో వాడు నాకంటే పెద్దగా ప్రొఫెషన్ లోకి వెళ్తాడేమో బికాస్ ఈజ్ లర్నింగ్ అలా అనుకున్న తర్వాత రిలీఫ్ అయ్యాను నేనేమంటా అంటే మనం హోల్ వరల్డ్ స్ట్రాంగ్ వరల్డ్ చూడు రాదా హౌ విల్ యూ ఫీల్ అందరు స్ట్రాంగ్ పర్సనాలిటీ ఎలా ఉంటుంది దేర్ ఇస్ నో కాంబినేషన్ కదా అంటే కొంతమంది లో ఉంటారు కొంతమంది హై ఉంటారు ఆ హై ఉన్న వాళ్ళు ఈ లో వాళ్ళకి హెల్ప్ చేస్తారు లేదా తొక్కుతారు ఈ తొక్కట పడటంలో ఈ లో వాళ్ళు మళ్ళీ హైకి వెళ్ళడానికి ట్రై చేస్తారు దిస్ ఇస్ లైఫ్ నా దిస్ ఈజ్ వరల్డ్ ప్రపంచంలో అందరూ స్ట్రాంగ్ వాళ్లే ఉంటే మార్కెట్ ఎట్లుంటుంది ఎవరి కింద ఉండాలి ఎవరి పైన ఉండాలి ఎవరు జడ్జ్ చేస్తాం మనం సో దిస్ వరల్డ్ ఇస్ బ్యూటిఫుల్ రాదా ఇట్స్ జస్ట్ అమేజింగ్ గాడ్ అందరూ ప్లేసెస్ గానే ఉన్నారు ఇట్స్ జస్ట్ అబౌట్ సెల్ఫ్ వర్క్ నన్ను నేను ఎంతవరకు కంట్రోల్ చేసుకుంటున్నాను నా ఎమోషన్స్ ని అన్ని పక్కన వాళ్ళ మీద రుద్దకుండా ఒకరు సెపరేట్ స్పేస్ పెట్టుకొని అక్కడ ఎక్కువ స్పెండ్ చేయండి టైం సెల్ఫ్ టాక్ నో నెగటివ్ సెల్ఫ్ టాక్ నో నెగటివ్ సెల్ఫ్ బ్లేమ్ బయటకు వస్తే సెల్ఫ్ కంట్రోల్ ఆటోమేటిక్ గా వస్తుంది సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ పెద్దానికి ఏడిస్తే ఏడుపు అనేది సమస్యకు పరిష్కారం కాదు కదా సూపర్ హర్త సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి